మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు సోమవారం పసుపు ఆవాలతో ఈ చిన్న పని చేయండి. 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి. పసుపు ఆవాలు అనేవి వంటలో ఉపయోగిస్తాము. ఇవి మన అందరి ఇళ్లలో ఉంటాయి. అయితే ఈ రెండింటితో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే 24 గంటల్లో తొలగిపోతుంది. అప్పులు బాధలు కావచ్చు, ఆస్తి గొడవలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా రేపు సోమవారం శివుడిపై నమ్మకం ఉంచి ఈ పసుపు ఆవాల పరిహారాన్ని చేయండి. ఈ రెండిటికీ చాలా శక్తి ఉంది. పసుపు మరియు ఆవాలు మనకు పట్టిన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చేస్తాయి. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కాలంలో కష్టం అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఉన్న కాలంలో మనమందరం కూడా ఎదుర్కొంటున్న కామన్ సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఆర్థిక సమస్య మరియు రెండవది అనారోగ్య సమస్యలు. ఈ రెండు సమస్యలు మన అందరి జీవితాలలో ఉన్నాయి. కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటే మరికొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా లాభాలు కలిగిన అవి మళ్ళీ ఆరోగ్య చికిత్స కోసం ఖర్చు చేసేస్తూ ఉంటాం. ఇలా రకరకాల సమస్యలను మనమందరం కూడా ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాము. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడినా ఇంటిలో ఒక్కోసారి రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది. ఇంటికి పట్టిన దరిద్రమో మనకు పట్టిన దరిద్రమో తెలియక కురింగిపోతూ ఉంటాము. కుటుంబంలో ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా ఇంటిలో మనశ్శాంతి ఉండదు. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి రేపు సోమవారం ఒక చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీ జీవితంలో మార్పులను చూస్తారు. మరి ఇంతకీ రేపు సోమవారం రోజున పసుపు ఆవాలతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, భరించలేని కష్టాలు ఉన్నవారు, మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు రేపు సోమవారం ఉదయం ఈ పరిహారాన్ని చేయాలి. చీకటితోనే చెయ్యాలి. సూర్యోదయం కాకముందు ఈ పరిహారం చేయాలి. ముందుగా సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుణ్ణి పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. మట్టి పాత్ర లేకపోతే గాజు గిన్నెను తీసుకోండి. ఈ గాజు గిన్నెలో మీ పిడికెడుతో ఎన్ని ఆవాలైతే వస్తాయో అన్ని పిడికెడు ఆవాలు వేయండి. మీ చేతికి ఎంత వస్తే అన్ని ఆవాలను తీసి ఆ గిన్నెలో వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా తీసుకొని వేయండి. ఆవాలపై పసుపును వేసి ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకుని మీకు ఉన్న కష్టం ఏమిటో చెప్పుకోండి. ఏ సమస్య వల్ల మీకు మనశ్శాంతి కరువు అవుతుందో చెప్పుకోండి. ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ గిన్నె పట్టుకొని అన్ని గదులలో తిరిగి ఏదో ఒక గదిలో ఒక మూలన పెట్టేయాలి. ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి కూడా తెలియనీయకూడదు. ఆ గిన్నె ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవ్వరికీ కనపడకూడదు. ఇలా గిన్నెలో ఆవాలు పసుపును వేసి ఒక గదిలో ఒక మూలన పెడితే అవి మీ ఇంటికి పట్టిన దరిద్రాన్నంతా లాగేసుకుంటూ ఉంటాయి. ఈ పరిహారం ఆడవారు చేసిన, మగవారు చేసిన రేపు సోమవారం మరియు సూర్యోదయం కాకముందే చేయాలి. మీ జీవితంలో ఇక కష్టాలు రాకూడదు అని అనుకుంటే రేపు ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేయాలి. ఇక ఆ గిన్నెను మరుసటి రోజు వరకు కదవకూడదు. ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి బయట వారికి ఎవ్వరికీ చెప్పకూడదు. చాలా రహస్యంగా చేయాలి. అందుకే ఇంట్లో ఎవ్వరూ నిద్ర లేవకముందు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఒక రోజంతా ఆ గిన్నెను మీ ఇంట్లో ఒక మూలన ఉంచి ఇక మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆ గిన్నెను బయటకు తీసుకొని వచ్చి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఆ గిన్నెను పడేయాలి. గిన్నెతో సహా ఆవాలు పసుపును కూడా పడేయాలి. మీరు మట్టి గిన్నెలో చేసిన, గాజు కప్పులో చేసిన ఆ గిన్నెను బయటపడేసి ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కుదిరితే స్నానం చేయండి. ఆ తర్వాత ఇంటిని ఊడిచి శుభ్రం చేసి మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయండి. మీరు చేసిన పరిహారం యొక్క ఫలితం దక్కేలాగా చూడమని స్వామివారిని ప్రార్థించండి.
మీ పనులను మీరు చేసుకోండి. పరిహారం చేయటం వల్ల 24 గంటల్లో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. మీకు ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో మార్పు వచ్చినట్లుగా ఉంటే మళ్ళీ వచ్చే సోమవారం ఇలా పసుపు ఆవాలతో పరిహారాన్ని చేయండి. పసుపు మరియు ఆవాలు మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తిని తరిమి కొడుతుంది. ఇంటిలో అందరికీ మనశ్శాంతి లభిస్తుంది. ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు కలుగుతాయి. అలాగే రేపు సోమవారం ఈ ఒక చిన్న పనిని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీపై ఉన్న నరదృష్టి, నరఘోష వంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపు సోమవారం ఉదయం స్నానం చేయకముందు ఒక స్పూన్ ఆవాలు మీ చేతిలో పట్టుకొని, ఆ ఆవాలతో పాటు కొంచెం కుంకుమను కూడా మీ ఎడమ చేతిలో పట్టుకొని, మీ తల నుండి కాలి బొటనవేలి వరకు 11 సార్లు అటు 11 సార్లు ఇటు తిప్పి, మీ తల చుట్టూ 11 సార్లు తిప్పుకొని, ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ ఆవాలు కుంకుమను విసిరివేయండి. ఇలా తల నుండి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పుకునేటప్పుడు మీ ఎడమ చెయ్యి మీ శరీరాన్ని తాకాలి. ఇలా మీకు మీరే దిష్టిని తీసుకోవాలి. రేపు సోమవారం స్నానం చేసే ముందు ఈ విధంగా ఆవాలు కుంకుమలతో దిష్టి తీసుకొని వాటిని బయటపడేసి వెంటనే స్నానం చేయాలి. దిష్టి తీసుకున్న తర్వాత వేటిని ముట్టుకోకూడదు. ఎవరికి తెలియకుండా ఈ విధంగా దిష్టి తీసుకుంటే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. ఇలా దిష్టి తీసుకోవటం వల్ల ఒంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఈ పరిహారం రేపు సోమవారం స్నానం చేసే ముందే చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే పసుపు ఆవాల పరిహారం మాత్రం స్నానం చేసే చేయాలి. ఆవాలు మరియు కుంకుమతో దిష్టి తీసుకుంటున్నాం కాబట్టి స్నానం చేయకముందే చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా 24 గంటల్లో పోతుంది. మీరు చేసే పనులలో విజయాలను పొందుతారు. మీపై ఉన్న చెడు ప్రభావం, మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. ఎంత పెద్ద కష్టమైనా సరే ఆ కష్టం నుండి సులువుగా బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి గొడవలు, కుటుంబ గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. భరించలేని కష్టాలు ఉన్నవారు, మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు రేపు సోమవారం ఉదయం ఈ పరిహారాన్ని చేయాలి. చీకటితోనే చేయాలి. సూర్యోదయం కాకముందు ఈ పరిహారం చేయాలి. నమ్మకంతో చేస్తే 100% రిజల్ట్ను పొందుతారు. పరిహారం చేయటం వల్ల 24 గంటల్లో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. కష్టాల నుండి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. మీకు ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది. కాబట్టి ఎవరైతే భరించలేని కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు రేపు సోమవారం రహస్యంగా ఈ పరిహారాలను చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.